మార్నింగ్ గైస్, మనం లాస్ట్ టూ క్లాసెస్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. లాస్ట్ టూ క్లాసెస్ లో ఫస్ట్ సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పుకున్నాం. ఇవాళ నిన్న క్లాస్ లో వచ్చేసి ఇంట్లో చెప్పుకున్నాం, నిన్న క్లాస్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్, ఇవాళ క్లాస్ లో కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇవాళ క్లాస్ లో చెప్పుకున్నాం. మనకు కమిటీ రెస్పాన్సిబిలిటీసు చాలా టైప్స్లో ఇది ఒక టైప్ అన్నమాట. ఈ టైప్ వచ్చేసి మన కస్టమర్స్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎప్పుడైతే ప్లాంట్లోకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేది వాళ్ళకి క్లాస్ చూడండి. కమిటీ మనం తీసుకోవాల్సిన కస్టమర్లు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్ అట్ వర్క్, ఏం చేయాలి, ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలన్నమాట. కమిట్మెంట్ ఉంటేనే మనకు వర్క్ ప్రాసెస్ చేసేటప్పుడు కంపల్సరీగా కమిట్మెంట్ మనం ఫాలో అవ్వాలి, కస్టమరు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా వర్క్ చేస్తున్నామంటే దానికి కమిట్మెంట్గా వర్క్ చేయాలి. అలా చేయకుండా కమిట్మెంట్ లేకుండా ఏదో వర్క్ చేస్తున్నాడు, నాలుగు రోజులు పని చేస్తున్నాడు, నాలుగు రోజులు పని చేయకుండా జాబ్ మానేస్తున్నాడు, అలా కాకుండా ఒక కమిట్మెంట్తో వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి, కష్ట ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. ఇది కంపల్సరీగా మేజర్ విషయం అన్నమాట. ఈ కమిట్మెంట్ లేకుండా మీరు ఎంత చేసినా కానీ వేస్ట్. నెక్స్ట్ వేర్ పీపీఈ, వేర్ పీపీఈ అంటే ఏంటి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు. ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని మీరు ఏం చేయాలి, కంపల్సరీగా ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వగలిగితే మాత్రమే మీరు సేఫ్టీ నుంచి, హజార్డ్స్ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ సేఫ్టీని మీరు ఫాలో అవుతే హజార్డ్స్ నుంచి తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు షూస్ కానీ గ్లౌజెస్ కానీ ఇవి వేసుకోకుండా మీరు రెస్పాన్సిబిలిటీస్ మీరు చేస్తున్నామంటే మాత్రం ఒప్పుకోరండి. ఎందుకంటే ప్లాంట్లో చాలా ప్రాబ్లమ్స్, ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్స్ నుంచి మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా పర్సనల్ ఎక్విప్మెంట్స్ని, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ మైనర్ అండ్ మేజర్ ఇంజురీస్ టు మేనేజర్, ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఏ వాటి గురించి, మైనర్ కానీ మేజర్ ఇంజురీస్ గురించి మేనేజర్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మెయింటైన్ ఎక్విప్మెంట్ ఇన్ గుడ్ సేఫ్ వర్కింగ్ ఆర్డర్, ఖచ్చితంగా ఎక్విప్మెంట్స్ని గుడ్ అండ్ సేఫ్టీ వర్కింగ్ ఆర్డర్లో మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ యూసేజ్ ఆఫ్ గార్డ్స్ అండ్ సేఫ్టీ డివైజెస్ ఆన్ ఎక్విప్మెంట్స్, ఇది ఎప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా మీరు చేసే యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ని, సేఫ్టీ డివైజెస్ని మీరు చెక్ చేసుకుంటున్నారు. గార్డ్స్ని, సేఫ్టీ డివైజెస్ని మీరు ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటే ఏమవుతుంది, ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు వెంటనే ఇంజురీస్ ఉందా వాటిని మేనేజర్కు రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ టేక్ నెసెసరీ స్టెప్ టు ఇంప్రూవ్ హెల్త్ అండ్ అటెండెన్స్ యాజ్ ఎవ్రీ ఎంప్లాయీ హ్యాజ్ అన్ అప్లికేషన్స్ టు మీట్ అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద జాబ్, ఖచ్చితంగా మీరు నెసెసరీగా ఫాలో అవ్వాల్సింది స్టెప్స్లో. ఖచ్చితంగా అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఎంప్లాయీకి ఖచ్చితంగా గుడ్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా మనం రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఏదో విధంగా వెళ్తున్నాం వస్తున్నాం, వర్క్ చేయకుండా ఏదో ఆఫీస్కి ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకుండా మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోకుండా, అటెండెన్స్ని మెయింటైన్ చేసుకోకుండా, ఎనీ అబ్లిగేషన్స్ ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అవ్వకుండా, అబ్లిగేషన్స్ పెట్టుకుంటూ ఎక్కువ వర్క్ స్ట్రెస్ని చేయకుండా వదిలేసుకుండడం ఇలాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ ప్రాసెస్ ఆఫ్ వర్క్ అనేది వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంటుంది, కంపెనీ అనేది కొంచెం క్లిష్ట పరిస్థితులకు వెళ్తుంటుంది. అలాంటివన్నిటిని మనం రెగ్యులర్గా మేనేజర్కి ఖచ్చితంగా, మన కస్టమర్ ఒక వ్యక్తి ఆఫీస్కి రాలేదంటే అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. ఇప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, వారం రోజులు లీవ్ పెట్టాను అనుకోండి, మీ స్టూడెంట్స్ మొత్తం ఏమవుతారు, ఆటోమేటిక్గా క్లాసులు వారం రోజులు లేదా స్టూడెంట్స్ మొత్తం సార్ లేరని చెప్పి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి ఇంటికి వెళ్తుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే నేనైతే ఆఫీస్లో నేను ఉన్నాను అనుకోండి, నేను డైలీ ఆఫీస్కి వస్తున్నాను అనుకోండి, రెగ్యులర్గా మీరు కూడా అరే సార్ ఉన్నారు, సార్ వస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు డైలీ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, క్లాసులు జరుగుతున్నాయి రెగ్యులర్గా అని చెప్పి ఆటోమేటిక్గా మీరు కూడా అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా మీరు, నేను లేకపోతే మీరు ఉండరు,
ఒకవేళ మీరు ఎక్కువ మంది స్ట్రెస్ లేకపోయినారు అనుకోండి, ఆటోమేటిక్ నాకేమవుతుంది ఇంట్రెస్ట్ ఉంది దాని మీద తగ్గుతుంది అనమాట. అలా కాకుండా మనం రెగ్యులర్ గా ఉండాలి, రెగ్యులర్ గా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎదుటి వారు కూడా మనం మనం చూసి ఎదుటి వారు కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. అలా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రమే మనం ఎక్కువ ప్రాసెస్ ఆఫ్ వర్క్ ని చేయొచ్చు, అలాగే కంపెనీ గ్రోత్ కి తోడ్పడచ్చు, అలా అంటే అలాగే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సాలరీస్ ని మనం పొందొచ్చు, హైక్ ని మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్విప్మెంట్స్ ని డైలీ ఇన్స్పెక్ట్ చేస్తుంటాం, డైలీ క్లీన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడైతే ప్లాంట్ లోకి ఎంటర్ అవుతామో, ప్లాంట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏవైతే ఎక్విప్మెంట్స్ తీసుకుంటున్నామో, ఎక్కడి నుంచి తీసుకున్నాం, సపోజ్ సూపర్వైజర్ దగ్గర నుంచి తీసుకున్నాం, సూపర్వైజర్ దగ్గర నుంచి తీసుకునేసి ఎంట్రీ డేటా, డేటా ఎంటర్లో ఎంటర్ చేస్తాం, ఈరోజు ఫలానా ఎక్విప్మెంట్స్ ఫలానా వ్యక్తి తీసుకెళ్లాడు, అలాంటి కస్టమర్ తీసుకెళ్లాడు అంటే ఆ కస్టమర్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు అవే టూల్స్ అవే అన్ని మొత్తం ఆ సూపర్వైజర్ కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి రిపోర్ట్ ని తీసుకోవాలి, ఆ రిపోర్ట్ మళ్ళీ మేనేజర్ కి సెండ్ చేస్తుంటారు. అప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినా కానీ మీ కస్టమర్ మీద మాత్రమే దాన్ని భారం అనేది మీ మీద వేస్తారు. అందుకోసం రెగ్యులర్ గా ఎక్విప్మెంట్స్ మీరు చెక్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ మీరు కంప్లైంట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ డ్యామేజ్ అయిన ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేయడం వల్ల మనం హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివన్నింటినీ కూడా మన కస్టమరే మనకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటే మనమే ఇన్ఫార్మ్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇవి కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఏమేమి రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాను, కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్. దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ ఫోర్త్ చాప్టర్. దట్ మీన్స్ వర్క్ ఎథిక్స్ గురించి చెప్పుకున్న టాపిక్ ఇవన్నీ, వర్క్ ఎథిక్స్ అనమాట. ఇదంతా వర్క్ ఎథిక్స్ అనమాట. దీంతో మీ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, రివిజన్ కూడా మీకు కంప్లీట్ అయినట్టు ఫైనల్ గా ఇంతవరకు వచ్చింది అనమాట మీ టాపిక్స్. కస్టమర్ రెస్పాన్సిబిలిటీతో ఓవర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ రిపీటెడ్ టాపిక్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటుందాం, ఇంకోసారి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేద్దాం. ఓకే.